అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి. మీ అందరికీ అమ్మ ఒడిలో తెలుగు వీడియో సిరీస్కి స్వాగతం మరియు శుభోదయం. మీలో ఎంతమందికి గ్రీన్ యాపిల్ అంటే ఇష్టమండి? నాకు ఒకప్పుడు అస్సలు నచ్చేది కాదండి. కానీ గ్రీన్ యాపిల్ చాలా హెల్దీ, ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్రీన్ యాపిల్ సింప్లీ ఆ మ్యాజిక్ ఫ్రూట్ అని అనడానికి సందేహమే అక్కర్లేదు. అసలు ఏ సమస్య లేని వాళ్ళకి కూడా హై ఫైబర్ ఉన్న ఈ గ్రీన్ యాపిల్ని తినటం వల్ల చురుగ్గా ఉంటారు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా చాలామందికి అచ్చంగా గ్రీన్ యాపిల్ తినటం కష్టమేనండి. ఇంతకు ముందర గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా పాపం ఈ గ్రీన్ యాపిల్ నాకేసి దీనంగా చూసేది. పక్కనే ఉన్న రెడ్ యాపిల్ని తీసుకువెళ్తావు, నేను హెల్దీ అని చెప్పినా నన్ను ఎప్పుడు పిక్ చేయవు అని. కానీ ఇప్పుడు గ్రోసరీ షాపింగ్లో హ్యాపీగా గ్రీన్ యాపిల్ని పిక్ చేసుకుని తెచ్చుకుంటున్నాను గ్రీన్ యాపిల్ సాలెడ్ అండ్ బ్రెడ్ శాండ్విచ్ రెసిపీస్ కోసం. నాకు రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ పుట్టాక వెయిట్ రెడ్యూస్ అవ్వడం చాలా కష్టమైందండి. ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్, డెలివరీ తర్వాత ట్విన్స్కి తల్లిపాలు ఇవ్వటం, ఈ రెండూ కలిపి వెయిట్ గెయిన్ మరియు అబ్నార్మల్ షుగర్స్. అబ్బో, అసలు ఇప్పుడు తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. కానీ డైట్ మరియు మైండ్ సెట్ని మార్చుకున్నాక చాలా మటుకు నార్మల్కి వచ్చాను. తరచుగా గ్రీన్ యాపిల్ తింటున్నా. గ్రీన్ యాపిల్లో పులుపుకి హై ఫైబర్ కంటెంట్ వల్ల బుర్ర చురుగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను తింటున్న రెసిపీస్ చెప్తాను మీకు. చాలా సింపుల్ రెసిపీస్ అండి. మొదట సాలెడ్ రెసిపీ చెప్తాను. ఒక కప్పు మొక్క పెసలు, ఒక గ్రీన్ యాపిల్ చిన్న చిన్న ముక్కలు విత్ స్కిన్ అండి, ఒక రెడ్ బెల్ పెప్పర్ చిన్న చిన్న ముక్కలు. నేను అదనంగా ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్సీడ్ కూడా వేసుకుంటాను, అంటే అవిసె గింజలు. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలు అన్నీ కలిపి తగినంత ఉప్పు వేసుకొని అందులో పోపు వేయాలి. 2 టేబుల్ స్పూన్లు నూపప్పు నూనెలో 2 టీ స్పూన్లు మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ. ముక్కల్లో పోపు వేసి బాగా కలపండి. సాలెడ్లో సాల్ట్ వేసి ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు, ఎందుకంటే సాలెడ్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అలాగే సాలెడ్ని తినేటప్పుడు దానితో పాటు కాఫీ కానీ టీ కానీ వేరే ఏ కార్బోన ఫుడ్స్ తినకూడదు. ఫస్ట్ మీల్లా ఈ సాలెడ్ తింటే చాలా మంచిదండి. ఈ సాలెడ్ తిన్న 30 నిమిషాల లేదా 1 గంట తర్వాత మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ లిమిటెడ్ ప్రపోర్షన్లో తినండి. ఇంతేనండి రుచికరమైన గ్రీన్ యాపిల్ మూంగ్ స్ప్రౌట్ సాలెడ్. ఇప్పుడు శాండ్విచ్ రెసిపీ చెప్తానండి. కాస్కోలో మనకి 3 రకాల నట్ బటర్స్ దొరుకుతాయి. పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ మరియు ఈ మధ్య కొన్ని నెలలుగా దొరుకుతోంది మిక్స్డ్ నట్ బటర్. నట్ బటర్స్లో గుడ్ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్ ఉంటుందండి. నేను పీనట్ బటర్కి పెద్ద ఫ్యాన్ కాదు. నా 2 ప్రెగ్నెన్సీస్లోనూ మరియు డెలివరీ తర్వాత నాకు ఫ్రూట్ లేదా క్యూకంబర్ స్లైసెస్ మీద ఆల్మండ్ బటర్ వేసుకొని తినటం అంటే చాలా ఇష్టంగా ఉండేదండి. కానీ ఇప్పుడు మిక్స్డ్ నట్ బటర్ తిన్నాక దానికి ఫిదా అయిపోయాను నేను. బ్రెడ్ శాండ్విచ్ విత్ నట్ బటర్ చేసినప్పుడు టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్కి ఒకవైపు నట్ బటర్ రాసి మధ్యలో ఫ్రూట్ స్లైసెస్ పెట్టుకోవడమే. ఈ బ్రెడ్ మరియు ఫ్రూట్ కాంబినేషన్స్లో క్లాసిక్ కాంబో అంటే పీనట్ బటర్తో బనానా స్లైసెస్, ఆల్మండ్ బటర్తో రెడ్ యాపిల్ లేదా పేర్ స్లైసెస్ మరియు మిక్స్డ్ నట్ బటర్తో గ్రీన్ యాపిల్ స్లైసెస్. మిక్స్డ్ నట్ బటర్ మరియు గ్రీన్ యాపిల్ కాంబోలో ఉన్న రుచి వేరే ఫ్రూట్తో నాకు అనిపించలేదండి. వాట్ ఏ టేస్టీ కాంబినేషన్ అనాల్సిందే. అందులోనూ ఈరోజు మన టాపిక్ వెయిట్ లాస్ మరియు డయాబెటీస్ కంట్రోల్, కనుక బనానాని స్కిప్ చేసేద్దాం. నేను చెప్పిన 2 గ్రీన్ యాపిల్ రెసిపీస్ చాలా ఫిల్లింగ్గా ఉంటాయండి. అవి తినటం వల్ల నా రొటీన్ లైఫ్ని హెల్తీగా యాక్టివ్గా ఉంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా డయాబెటీస్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి గ్రీన్ యాపిల్ చాలా చాలా మంచిదండి. ఈ రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెయిట్ లాస్ అనే జర్నీలో డైట్ అన్నది మొదటి మెట్టు. అందులో నేను చాలా మార్పులు చేశానండి. డైట్ మార్పులలో మొదటిది లెస్ షుగర్స్, లెస్ కార్బ్స్, మోర్ ఫైబర్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ మరియు మీల్స్ తినటం. దీనితో పాటు ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ ఫ్రీ మైండ్ సెట్ ఇలా చాలా ఉంటాయండి. ఇంట్లో 3 చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ రోల్ మోడల్లా చేయటం చాలా చాలా కష్టమండి. కానీ మదర్ టు మదర్ రియల్ లైఫ్లో 1 step at a time చేంజెస్ ఎలా చేస్తున్నా దాని గురించి మీతో వేరే వీడియోలో షేర్ చేస్తానండి. అమ్మ ఒడిలో వీడియో అంటే ఒక తల్లి యొక్క రియల్ లైఫ్ టాక్. సో కీప్ వాచింగ్. మళ్ళీ త్వరలో కలుద్దాం. మీ అమ్మ ఒడిలో అండ్ ఓ టు ఏ వండర్ఫుల్ మదర్.